ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోవడంతో దేశంలో పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులకు చాలా ఇబ్బందిగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు బాగా డిమాండ్ పెరిగింది. రోజుకొక కొత్త టెక్నాలజీతో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోవడంతో దేశంలో పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులకు చాలా ఇబ్బందిగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగింది. రోజుకొక కొత్త టెక్నాలజీతో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. అటువంటి కొత్త టెక్నాలజీతో వచ్చినటువంటి ఫామ్ స్ప్రింగ్ మోటార్స్ కంపెనీ మార్కెట్లోకి 16 మోడళ్ల ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. హైదరాబాద్ చిల్కూరు సమీపంలో ఉన్న ఫామ్ స్ప్రింగ్ మోటార్స్ పేరుతో ఒక షోరూమ్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు గుండెకాయ వంటిదని దాని బ్యాటరీ. ఆ బ్యాటరీ మీదనే దాని మైలేజ్ వాహనం యొక్క పనితనం ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్యాటరీని ఈ కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ తమ వాహనాల్లో వినియోగిస్తుంది. వీటి వల్ల బ్యాటరీలు పేలిపోవడం వంటి సంఘటనలు జరగవని కంపెనీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ విద్యాసాగర్ తెలిపారు. వాహనదారులందరూ త్వరలో ఈ ఎలక్ట్రిక్ వాహనాల వైపు రావాలని తెలియజేశారు. తమ వాహనాలన్నీ సీజన్లో మెరుగైన ఫలితం కనబరుస్తుందని ఈ సందర్భంగా వినియోగదారులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పిలిచి నన్ను వేదికలు అలంకరించి వచ్చి దీపారాధన చేసినందుకు ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అండి. పామ్ స్ప్రింగ్ మోటార్స్ ఆధ్వర్యంలో సిల్వర్ లైన్ పవర్ స్టేషన్స్ దగ్గర నుంచి టూ వీలర్ అండ్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి డీలర్షిప్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ అన్నది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ నుంచి ఈ పామ్ స్ప్రింగ్ మోటార్స్ ఆధ్వర్యంలో సిల్వర్ లైన్ వాళ్ళ డీలర్షిప్స్ అన్ని మండల్ లెవెల్ డీలర్షిప్స్ బోత్ స్టేట్స్లలో ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి, ఒక 20 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి నెలకి మినిమం 100,000 రూపాయలు సంపాదించుకోగలిగే ఛాన్స్ ఈ మండల్ లెవెల్ డీలర్షిప్స్తో ఉంటుంది. అలాగే ఇంతకుముందు కంపెనీస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ డీలర్స్ ఇచ్చేవి, ఎవరు కూడా మండల్ లెవెల్ డీలర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే మేమెందుకు మార్చామనంటే మండల్ లెవెల్కి, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డీలర్షిప్ ఇచ్చినప్పుడు, డిస్ట్రిక్ట్ లెవెల్లో డీలర్షిప్ ఇచ్చినప్పుడు ఒక కస్టమర్కి వెహికల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గర దగ్గర 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ ఆ వెహికల్ సర్వీసింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ మండల్ లెవెల్లో ఇస్తే వాళ్ళకి దగ్గరలోనే, వాళ్ళ మండల్ లెవెల్లోనే ఆ వెహికల్కి సర్వీసింగ్ చేయించుకోవడానికి ఎంతో సౌలభ్యం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అంత సర్వీసింగ్ అవసరం ఉండదు, కానీ తప్పకుండా ప్రతి 3 నెలలకోసారి వచ్చి సర్వీసింగ్ చేయించుకోమని చెప్తుంటాం. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అవుతుంది, దాంతో ఒక 3 సంవత్సరాల వ్యారంటీ ఇస్తాం మేము దానికి. ఆ వ్యారంటీ కవర్ అవ్వడానికి అలా ప్రతి 3 నెలలకోసారి వచ్చేసి సర్వీసింగ్ చేయించుకోమని చెప్తాం. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు ఈ వెహికల్స్ పనిచేయకపోవడం, ఎండాకాలంలో పేలిపోవడం, లేదా వర్షాకాలంలో ఛార్జింగ్ కాకపోవడం, లేదా ఛార్జింగ్ ఫెయిల్ అవ్వడం, ఇట్లాంటివి చూస్తుంటాం. కానీ ఇంతకుముందు మనం అంతా చూసినవి లెడ్ ఆక్సైడ్ బ్యాటరీస్, ఆ తర్వాత వచ్చినాయి లిథియం అయాన్ బ్యాటరీస్. ఇప్పుడు దీంట్లో పెడుతుంది లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్. ఈ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ తోటి చలికాలం లేదు, ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, ఏ కాలంలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఛార్జింగ్ అవ్వకపోవడం ప్రాబ్లం ఉండదు, అలాగే ఈ పేలిపోవడాలు కానీ కాలిపోవడాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. నేను తప్పకుండా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫ్యూచర్లో ఈ
టూ వీలర్ సెగ్మెంట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మైగ్రేట్ అయిపోండి. ఎందుకనంటే పొల్యూషన్ ఉండదు. మనం చూస్తున్నాం పెట్రోల్ వచ్చేసి 120 రూపాయలు 140 రూపాయలకు వెళ్తుంది. అటువంటి పరిస్థితిలో మనం ఒక 3 రూపాయల నుంచి 4 రూపాయలతోటి సేమ్ ఒక లీటర్ పెట్రోల్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ 3-4 రూపాయల ఖర్చుతోటి మనం ట్రావెల్ చేయొచ్చు. అలాగే జస్ట్ ఎంతో చీప్ ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నామంటే 60-70 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వరకు మోడల్ బట్టి మనం ప్రయాణించవచ్చు. ఇంకో విషయం, ఈ సిల్వర్ లైన్ దాంట్లో 16 మోడల్స్ ఉన్నాయి. ఈరోజు వరకు ప్రపంచం మొత్తంలో ఏ కంపెనీ కూడా ఇన్ని మోడల్స్ రిలీజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ కంపెనీ రిలీజ్ చేసింది. అండ్ ఆ కంపెనీ వల్ల మనకి 16 మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఆ 16 మోడల్లో 8 మోడల్స్ హై స్పీడ్ వెహికల్స్. ఈ హై స్పీడ్ వెహికల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా తెచ్చుకోవచ్చు. నమస్తే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. मैं सत्य पानीग्रही चेयरमैन सिल्वर लाइन पावर स्टेशन प्राइवेट लिमिटेड. मैं आप सब को हार्दिक स्वागत बताता हूँ. आज हम लोग तेलंगाना हैदराबाद में हमारा कंपनी का 16 मॉडल्स लॉन्च किया, लो स्पीड एंड हाई स्पीड, जिसमें लो स्पीड हमारे पास में 8 मॉडल्स है एंड हाई स्पीड में हमारे पास में 8 मॉडल्स है. एग्जैक्टली लोग आजकल जो समर सीजन में गाड़ियाँ ब्लास्ट होते हैं दूसरे कंपनियों का, तो उसमें लोग डर गए हैं कि इलेक्ट्रिक व्हीकल ब्लास्ट हो जाता है, इसको ख़रीदना नहीं चाहिए. पर लोगों को मैं ये बताना चाहता हूँ कि जो दूसरी कंपनी जो बैटरी यूज करते हैं दैट इज़ NMC, और NMC बैटरी जो है दैट इज़ द एक्सप्लोसिव. सो एक्सप्लोसिव ऑब्वियसली ब्लास्ट करेगा क्योंकि इसका मैक्सिमम हीटिंग कैपेसिटी जो ऑब्जर्वेशन कैपेसिटी रहता है दैट इज़ 35 to 36 डिग्री सेल्सियस. एंड हम लोग जो यूज करते हैं दैट इज़ LFP लिथियम फेरोफॉस्फेट बैटरी. सो लिथियम फेरोफॉस्फेट बैटरी का जो हीट ऑब्जर्वमेंट कैपेसिटी है दैट इज़ अबव 82 डिग्री सेल्सियस. तो उसमें हम लोग कूलिंग कैपेसिटी देते हैं, फायर वॉल्स देते हैं इनकेस अब 82 डिग्री सेल्सियस भी कभी पहुंचा है, क्योंकि इंडियन एटमॉस्फेयर के हिसाब से कभी पहुंचेगा है नहीं. अगर पहुंचा फिर भी हम लोग वहां पे फायर वॉल देते हैं, ये ऑटोमेटिकली जो बैटरी को वहीं पे कूल कर देगा, बैटरी कभी ब्लास्ट नहीं होगा. दिस इज़ द फर्स्ट कॉज. एंड सेकेंड थिंग, जो रेनी सीजन में बोलते हैं कि मोटर पे पानी चला जाता है तो गाड़ी चलती नहीं है, कंट्रोलर ख़राब हो जाती है, वी आर यूजिंग 100% वाटर प्रूफ मोटर्स एंड कंट्रोलर्स. आप गाड़ी को वाटर सर्विस करा सकते हैं, पूरे बारिश में चला सकते हैं एंड 4 फीट पानी में आप गाड़ी को चला सकते हैं, जिसमें हम लोग आपको प्रूफ देने के लिए तैयार हैं. हम इसके लिए आप कभी भी हमारे नियर बाई शोरूम विजिट कीजिए, दे विल गिव यू द टेस्ट ड्राइव एंड द प्रूफ. एंड फॉर द कॉस्ट बजट, हम लोग सभी वर्गों के लोगों के लिए इसको बनाए हुए हैं, जो कि 65,000 से शुरू होकर 2,48,000 तक की रेंज तक की हमारे पास में गाड़ियाँ हैं.